हाय फ्रेंड्स ई रोजु विटमिन्लु एला नेर्चुकोवालो ट्रिक द्वारा ई वीडियोलो चूद्दाम। विटमिन्लु शरीरानिकि कावाल्सिन मुख्यमैन अमैनो आम्लालु। वैटल अमिनेंस अने पदम नुंचि विटमिन्स अने पदम रूपोंदिंदि। सर हेचजी हॉकिन्स 1912 लो मोदटिसारिगा पालल्लो विटमिन्लनु गुर्तिंचारु। विटमिन्लु अने पेरुनु सूचिंचिंदि फंक्। విటమిన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని విటమినాలజీ అని అంటారు. విటమిన్లు ద్రావణీయత ఆధారంగా రెండు రకాలు. అవి కొవ్వులో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు. కొవ్వులో కరిగే విటమిన్లు అంటే ఏ, డి, ఈ, కే. నీటిలో కరిగే విటమిన్లు బి, సి. విటమిన్లను ఎంజైములకు సహా ఎంజైములుగా పనిచేస్తాయి. ఇవి సూక్ష్మ పోషకాలుగా వ్యవహరిస్తాయి. విటమిన్లు దేహ నిర్మాణంలో కానీ శక్తినివ్వడంలో కానీ పాలు పంచుకోవు. కానీ దేహంలో జరిగే వివిధ జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తాయి. ఇక విటమిన్ ఏ గురించి తెలుసుకుందాం. విటమిన్ ఏ రసాయనిక నామం రెటినాల్. దీని యొక్క మరో పేరు యాంటీ జైరాఫాల్మిక్ విటమిన్. ఇది కంటి చూపునకు తోడ్పడే విటమిన్. రక్తనాళాల్లో మ్యూకస్ అనే పొరను రక్షిస్తుంది. రెటీనాలో వర్ణద్రవ్యాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. మొక్కల్లో విటమిన్ ఏ బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఆకుకూరల్ని ఆహారంగా తీసుకున్నప్పుడు బీటా కెరోటిన్ శరీరంలోని పేగుల్లో విటమిన్ ఏగా మారుతుంది. రోజువారీ తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ ఉండాల్సిన పరిమాణం 750 మిల్లీగ్రాములు. విటమిన్ ఏ లోపం వల్ల ప్రతి ఏడాది భారత్లో అంధత్వానికి గురయ్యే వారి సంఖ్య 60,000 ఒక అంచనా. దీని లోపం వల్ల రేచికటే కాకుండా వర్ణధత్వం కూడా సంభవిస్తుంది. ఇక లభ్యమయ్యే పదార్థాలు ఏమిటంటే బొప్పాయి, క్యారెటు, ఆకుకూరలు, గుడ్లు, చేప నూనె, పాలు, పసుపు పచ్చని ఫలాలు అంటే గుమ్మడి పండు, జామ పండు, కాలేయం, వెన్న, టమోటా. మానవ శరీరం 6 నెలల పాటు విటమిన్ ఏను నిల్వ ఉంచుకోగలదు. జాతీయ పోషకాహార సంస్థ ప్రతి 6 నెలలకు ఒకసారి పాఠశాల పిల్లలకు విటమిన్ ఏను అందించడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చని సిఫార్సు చేసింది. విటమిన్ ఏ లోపించడం వల్ల చర్మం పొడిబారుతుంది. కన్నుగుడ్లు ఎండిపోవడాన్ని జెరప్నాలియా అంటారు. విటమిన్ ఏకు యాంటీ ఇన్ఫెక్టివ్ విటమిన్ అనే మరో పేరు కూడా ఉంది. నేత్రగోళం మీద కార్నియా శాశ్వతంగా నశించిపోవడాన్ని కెరోటమలేసియా అంటారు. లాక్రిమల్ గ్రంథులు విడుదల చేసే స్రావాలు ఆగిపోవడం వలన నేత్రాలు పొడిబారిపోయి జెరప్నాలియాకు కారణమవుతుంది. రేచీకటి వ్యాధిని నిగ్జోలియోఫియా అంటారు. కన్నులో తెల్లగుడ్డు మీద తెల్లని చారలు మచ్చల్లా కనిపిస్తాయి. వీటిని బైటల్ చుక్కలని అంటారు. ఇది విటమిన్ ఏ లోపం వల్ల ఏర్పడతాయి. ఈ విటమిన్ ఏను గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్ ఏమిటంటే, ఇక్కడ రెజీనా అమ్మాయిని మ్యూకస్ అనే అబ్బాయి 750 మిల్లీగ్రాముల జీరా జ్యూస్ త్రాగుతూ 6 నెలలుగా ఆమెకి బీట్ వేస్తున్నాడు. కానీ వాడు ఆ జ్యూస్ ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా త్రాగడం వలన అతనికి రేచికటి, వర్ణతత్వము, చర్మం అన్నీ దెబ్బతిన్నాయి. తరువాత వాడు యాంటీసెప్టిక్ తీసుకున్నాడు. ఇక్కడ రెజీనా అమ్మాయి అంటే విటమిన్ ఏ రసాయనిక నామం రెటినాల్ అని అర్థం. తరువాత మ్యూకస్ అనే అబ్బాయి అంటే రక్తనాళాల్లో మ్యూకస్ అనే పొరను రక్షిస్తుందని అర్థం. తరువాత 750 మిల్లీగ్రాములు అంటే రోజువారీ తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ ఉండాల్సిన పరిమాణం 750 మిల్లీగ్రాములు. ఇక్కడ జీరా జ్యూస్ త్రాగుతూ కన్నుగుడ్లు ఎండిపోవడాన్ని జెరప్నాలిమియా అంటారు. అంటే జీరా జ్యూస్ అంటే జెరప్నాలి అని అర్థం. తరువాత 6 నెలలుగా, ఇక్కడ 6 నెలలుగా అంటే మానవ శరీరం 6 నెలల పాటు విటమిన్ ఏను నిల్వ ఉంచుకోగలదు. అలాగే జాతీయ పోషకాహార సంస్థ ప్రతి 6 నెలలకు ఒకసారి పాఠశాల పిల్లలకు విటమిన్ ఏను అందించడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చని సిఫార్సు చేసింది. తర్వాత ఆమెకి బీట్ వేస్తున్నాడు. ఇక్కడ
బీట్ వేస్తున్నాడు అంటే మొక్కల్లో విటమిన్ ఏ బీటా కెరటిన్ రూపంలో ఉంటుందని అర్థం. ఇక్కడ బీట్ అనగానే మనకు విటమిన్ బి1 అని గుర్తురావాలి. అంటే ఆకుకూరల్ని ఆహారంగా తీసుకున్నప్పుడు బీటా కెరటిన్ శరీరంలోని పేగుల్లో విటమిన్ ఏగా మారుతుంది. తర్వాత వాడు ఆ జ్యూస్ ఎక్స్పైర్ డేట్ చూసుకోకుండా త్రాగడం వలన అతనికి ఏమి వచ్చాయి అంటే రేచీకటి. ఇక్కడ రేచీకటి అంటే దీనివల్ల రేచీకటి కాకుండా వర్ణధత్వం కూడా సంభవిస్తుందని అర్థం. అలాగే చర్మం విటమిన్ ఏ లోపించడం వల్ల చర్మం అనేది పొడిబారుతుందని అర్థం. ఇలా ఈజీగా ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక విటమిన్ బి1 అంటే దీని యొక్క రసాయన నామం థయామిన్. వాడుక పేర్లు యాంటీబెరిబెరీ, యాంటీన్యూరటిస్ విటమిన్. పాలిష్ చేసిన వ్యయంలో ఈ విటమిన్ లోపిస్తుంది. హృదయ స్పందన క్రమరహితం అవ్వడాన్ని బెరిబెరి అంటారు. నరాలు బలహీనమవ్వటం పాక్షిక పక్షవాతాన్ని పాలిన్యూరటిస్ అంటారు. ఇవి లభ్యమయ్యే పదార్థాలు వేరుశనగ, తవుడు, సోయాబీన్స్, దంపుడు బియ్యం, గంజి, బియ్యం, గోధుమ, జొన్నలోని పైపొరలు. ఈ విటమిన్ బి1ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న స్టోరీ. ఉదయాన్నే 1 గంటకు 2 ఆంటీలు లేచి పాలు పితికి దాని పక్కన పెట్టి నిద్ర రాకపోవడంతో బెరిబెరి ఆట ఆడుతున్నారు. అనుకోకుండా దయ్యం వారిద్దరిని చూసి అలాగే పక్కన ఉన్న పాలను వారి మీదికి పడేసింది. దాంతో ఆంటీల యొక్క గుండెలు పగిలిపోయినట్లు అనిపించాయి. అంటే క్రమరహితంగా. ఇక్కడ ఉదయాన్నే 1 గంటకు అంటే మనకు విటమిన్ బి1 కదా, బి1 అనేది ఉదయం 1 గంటకు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆంటీలు అంటే దీని యొక్క వాడుక పేర్లు. ఇక్కడ ఆంటీ అంటే యాంటీబెరిబెరీ, యాంటీ న్యూరటిస్ విటమిన్ అని అర్థం. తర్వాత వాళ్ళు పాలు పితకడం అంటే ఇక్కడ ఏమిటంటే నరాలు బలహీనమవ్వడం పాక్షిక పక్షవాతాన్ని పాలిన్యూరటిస్ అంటారు. తర్వాత బెరిబెరి ఆట ఆడుతున్నారు. బెరిబెరి ఆట అంటే హృదయ స్పందన క్రమరహితం అవ్వడాన్ని బెరిబెరి అంటారు. క్వశ్చన్లో బెరిబెరి కనపడగానే అది విటమిన్ బి1గా గుర్తుపెట్టుకోవాలి. తరువాత అనుకోకుండా దయ్యం వారిద్దరిని చూసింది. ఇక్కడ దయ్యం అంటే దీని యొక్క రసాయన నామం థయామిన్ అని అర్థం. దయ్యం అనగానే విటమిన్ బి1 అని గుర్తుకు రావాలి. తరువాత పక్కన ఉన్న పాలను వారి మీదకు పడేసింది. దాంతో ఆంటీలు వారి యొక్క గుండెలు పగిలిపోయినట్లు అనిపించాయి. ఇక విటమిన్ బి2 అంటే దీని రసాయన నామం రైబోప్లేవిన్. వాడుక పేర్లు ఎల్లో విటమిన్, యాంటీకెలోసిస్ విటమిన్, యాంటీగ్లైసిటిస్ విటమిన్, విటమిన్ జి. ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణం విటమిన్ బి2. దీని లోపం వల్ల వచ్చే వ్యాధులు కెలోసిస్, గ్లాసైటిస్, డెర్మటైటిస్. నోటి మూలలు పగలటాన్ని కెలోసిస్ అంటారు. గ్లాసైటిస్లో వల్ల నాలుకపై పూత, నాలుక మంట కనిపిస్తాయి. ముఖంపై చర్మం పాలిపోవడాన్ని డెర్మటైటిస్ అంటారు. లభ్యమయ్యే పదార్థాలు కొబ్బరి, బార్లీ, జీడి మామిడి, బాదం పప్పు, రాగులు, తవ్వుడు, బొప్పాయి, గుడ్లు, పాలు, కాలేయం, మూత్రపిండం. పాలను బాగా మరగబెట్టినప్పుడు అవి లేత పసుపు రంగు పొందడానికి కారణం పాలలో రైబోప్లోవిన్ ఉండటమే కారణం. అంటే స్టోరీ ఏమిటంటే రెయిన్బో ఎల్లోగా జి ఆకారంలో ఉండడం వలన ఆడుకుంటున్న పిల్లలు. ఇక్కడ ఆడడం అంటే కేలో అని అర్థం. దాన్ని చూడడం వలన గ్లాసైటిస్, డెర్మటైటిస్ వచ్చాయి. ఇక్కడ రెయిన్బో అనగానే మనకు గుర్తుకు రావాల్సిన పాయింట్ ఏమిటంటే రైబోప్లేవిన్. రెయిన్బో జి ఆకారంలో ఉండటం వలన జి ఆకారం అంటే దీన్ని విటమిన్ జి అని కూడా అంటారు. అలాగే కేలో అనగానే మనకు యాంటీ కెలోసిస్ విటమిన్ అని కూడా అంటారు. గ్లైసైటిస్ అంటే యాంటీ గ్లైసైటిస్ విటమిన్ అని కూడా అంటారు. డెర్మటైటిస్ అంటే ముఖంపై చర్మం పాలిపోవడాన్ని డెర్మటైటిస్ అంటారు. ఇక విటమిన్ బి3 గురించి తెలుసుకుందాం. దీని యొక్క రసాయన నామం నియాసిన్ లేదా నికోటిన్ ఆమ్లం లేదా
నికోటినమైడ్, వాడుక పేర్లు యాంటీపెల్లగ్రా విటమిన్, 4D విటమిన్, సుస్థిర విటమిన్, విటమిన్ బిపి. ఇది NDP ATP సంయోగాల తయారీలో క్రియాశీలకంగా పనిచేస్తాయి. ఈ విటమిన్ను ఆక్సీకరణ ఉష్ణం తేలికగా నాశనం చేయలేవు. దీని లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏమిటంటే పెళ్ళగ్ర పేదాలు లావెక్కడం, మచ్చలతో మందమైన చర్మంతో అరచేతులు తయారవ్వటం, చర్మం గరుకుగా తయారై పొలుసులుగా ఏర్పడి ఊడిపోవడాన్ని పెళ్ళగ్ర అంటారు. లభ్యమయ్యే పదార్థాలు ముల్లంగి, బఠానీ, కాలేయం, ఈస్టు, చేపలు, వేరుశనగ. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి బిత్తిరి సత్యబాబుకు అసిన్ అనే కూతురు ఉంది. ఆమెకు సుధీర్తో ADP కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుంది. పెళ్లికి వచ్చిన వారందరూ 4D కెమెరాతో ఫోటోలు తీసుకున్నారు. తరువాత వారు పెళ్లిలో టీ త్రాగడం వలన వాళ్ళ పెదాలు లావెక్కాయి మరియు మచ్చలతో మందమైన చర్మంతో అరచేతులు తయారవడం జరిగింది. ఇక్కడ బిత్తిరి సత్యబాబు అంటే మనకు విటమిన్ బి త్రీలో మనకు బిత్తిరి సత్యబాబు అనే సౌండ్ వస్తుంది. అంటే బి త్రీ అంటే బిత్తిరి సత్యబాబు అని అర్థం. తర్వాత ఆయనకి అసిన్ అనే కూతురు ఉంది. ఇక్కడ అసిన్ అంటే నియాసిన్ లేదా నికోటిన్ ఆమ్లం లేదా నికోటినమైడ్ అని అర్థం. తర్వాత ఆమెకు సుధీర్తో ADP కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుంది. ఇక్కడ సుధీర్ అనగానే వాడుక పేర్లు సుస్థిర విటమిన్. సుస్థిర విటమిన్ అనగానే మనకు విటమిన్ B3 అని గుర్తుకు రావాలి. B3 అంటే బిత్తిరి సత్యబాబు అని గుర్తుకు రావాలి. అలాగే ADP కళ్యాణ మండపంలో, ఇక్కడ ADP కళ్యాణ మండపం అంటే ADP NDP సంయోగాల తయారీలో క్రియాశీలకంగా పనిచేస్తుందని అర్థం. తర్వాత పెళ్లికి వచ్చిన వారందరూ 4D కెమెరాతో ఫోటోలు తీసుకున్నారు. ఇక్కడ 4D కెమెరా అనగానే 4D విటమిన్ అని కూడా అంటారు దీన్ని. తరువాత వారు పెళ్లిలో టీ త్రాగడం వలన వారి యొక్క పెదాలు లావెక్కాయి. ఇక్కడ పెళ్లిలో అనగానే పెళ్ళగ్ర అని గుర్తుకు రావాలి. తరువాత టీ త్రాగడం వలన వారి యొక్క పెదాలు లావెక్కాయి. లావెక్కడం అంటే దేని ద్వారా లావెక్కాయి అంటే టీ త్రాగడం వలన వారి యొక్క పెదాలు లావెక్కాయని గుర్తుకు పెట్టుకోవాలి. మరియు మచ్చలతో మందమైన చర్మంతో అరచేతులు తయారడం జరిగింది. అంటే పెళ్ళగ్ర పెదాలు లావెక్కడం, మచ్చలతో మందమైన చర్మంతో అరచేతులు తయారవడం వల్ల ఇలా జరుగుతుంది. పెళ్ళిలో టీ త్రాగడం వలన అంటే ఇక్కడ పెళ్ళి అనగా పెళ్ళగ్ర అని గుర్తుకు రావాలి. పెదాలు లావెక్కడం అంటే పెళ్ళిలో టీ త్రాగడం వలన పెదాలు లావెక్కాయని గుర్తుకు రావాలి. తర్వాత మచ్చలతో మందమైన చర్మంతో అరచేతులు తయారు అవడం అంటే ఈ టీ త్రాగడం వలన వారు మందమైన చర్మంతో అరచేతులు తయారవడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి.